అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద వే టు సక్సెస్ విశాఖపట్నం. టుడేస్ టాపిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సివిక్స్. సివిక్స్ లో ఏ టాపిక్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మన ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సివిక్స్ లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తాయి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ రాజనీతి శాస్త్రం పరిధి ప్రాముఖ్యత, పొలిటికల్ సైన్స్. నెక్స్ట్ వన్ రాజ్యాంగము, స్టేట్, జాతీయవాదము, నేషనలిజం, చట్టం, లా, స్వేచ్ఛ, సమానత్వం, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ, హక్కులు బాధ్యతలు, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు మనకి రాజనీతి శాస్త్రం పరిధి ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. ఒక సంఘం గురించి, సమాజంలోని ఒక సంఘం ఎలా ఉంటుంది, సొసైటీ ఎలా ఉంటుంది అనేది మనం రాజనీతి శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు, పొలిటికల్ సైన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రాజ్యం. రాజ్యం అంటే స్టేట్. మన స్టేట్ లోని ఒక మనిషి ఏ విధంగా పనిచేయాలి, మనుగడ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకు చెప్పేది స్టేట్, రాజ్యం. నెక్స్ట్ జాతీయవాదం. వివిధ జాతుల గురించి, ఒక కుటుంబంలో ఉండే ప్రవర్తన అయి ఉండొచ్చు, దేశంలో ఉండే జాతీయత అయి ఉండొచ్చు, ఏదైనా మనం తెలుసుకోవడానికి మనకి జాతీయవాదం అనేది ఉపయోగపడుతుంది. నేషనలిజం, చట్టం, లా. మన దేశంలో ఉంటున్నాం, మనకి ఎలాంటి చట్టాలు అనేవి ఉంటాయి అవి మనం తెలుసుకోవాలి కదా, అందుకు మనకి చట్టం, లా ద్వారా మనకి బ్రీఫ్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ స్వేచ్ఛ, సమానత్వం, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. స్వేచ్ఛ సమానత్వం అనేది ఏంటంటే, మనం ఉంటున్నాం తింటున్నాం కానీ మనకి ఎలాంటి స్వేచ్ఛ ఉండాలి, ఎలాంటి లిబర్టీ ఉండాలి, ఎలాంటి ఫ్రీడమ్ అనేది మనకి సొసైటీలో ఉండాలి, మనం బేసిక్ తెలుసుకుంటేనే కదా మనం మనకి ఏ రైట్స్ ఉన్నాయి, ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ ఒక్క ఫ్రీడమ్స్ అనేవి ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. దాని గురించి మనకి ఈ టాపిక్ లోని లిబర్టీ అండ్ ఈక్వాలిటీ, సమానత్వం అనేది ఏంటి, లిబర్టీ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ హక్కులు బాధ్యతలు. హక్కులు, మనిషికి ఒక పౌరుడికి మినిమం ఉండాల్సిన హక్కులు ఏంటి, బేసిక్ నీడ్స్. బేసిక్ నీడ్స్ అనేవి ఈ హక్కుల ద్వారా మనకి తెలుస్తుంది. సొసైటీలో ఉంటున్నందుకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటుంది అనేది మనకి ఈ లెసన్ ద్వారా మనకి తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ఆరు టాపిక్స్ చూసారు కదా, ఇప్పుడు ఏడో టాపిక్ న్యాయం, జస్టిస్. న్యాయం అంటే ఏంటి, మనం న్యాయం గురించి కోర్టుకు వెళ్ళాలి లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అనే కొన్ని, అసలు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళా, కోర్టుకు వెళ్ళా, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా కేసు పెట్టాలి అనేది కూడా మనకి ఈ న్యాయం ద్వారా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ పౌరసత్వము, సిటిజన్షిప్. పౌరసత్వం అంటే పౌరులకి ఎలాంటి ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని చెప్పేదే పౌరసత్వం. తొమ్మిదవది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. ప్రజల కొరకే మన ప్రభుత్వం అనేది పనిచేస్తుంది అనేది చెప్పేది ప్రజాస్వామ్యం. నెక్స్ట్ లౌకికవాదం. లౌకికవాదాన్ని సెక్యులరిజం అంటారు. లౌకికవాదం ప్రజల్లోని ఎలాంటి, అంటే ఒక హక్కులే కాదు, చట్టాలే కాదు, ఆర్టికల్సే కాదు, మనకి ఒక మనిషికి ఉండాల్సిన మినిమం బేసిక్గా ఎలాంటి ఒక నిత్యావసరాలు అనేవి ఉపయోగపడతాయి అనేది కూడా మనకి లౌకికవాదం అనేది తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అంటే ఏంటంటే, మనకు రాజుల గురించి, రాజులు పరిపాలించిన ప్రభుత్వం నుంచి ఇప్పుడు మన రాజకీయ నాయకులు పరిపాలించే పొలిటికల్ సైన్స్ గురించి కూడా మనకి రాజ్యాంగం తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వం, గవర్నమెంట్. మన గవర్నమెంట్ అంటే మనకి ఈజీగా తెలుసు, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి హక్కులు అవని, ఆర్టికల్స్ అవని, రైట్స్ అవని, రెస్పాన్సిబిలిటీస్ అవని, ఇవన్నీ కూడా మనకి తెలియజేసేది. అంటే మన ఫస్ట్ ఇయర్ సివిక్స్ లోని ఈ 1 నుంచి 11 వరకు వచ్చే టాపిక్స్ అన్ని కూడా మన గవర్నమెంట్ కి సంబంధించినవే. అంటే మన ఈ టాపిక్స్ అన్ని గవర్నమెంట్ గురించి చెప్పుకుంటాం కాబట్టి అందులోని మన ఈ టాపిక్స్ కూడా మనకి అందులో కలుస్తాయి. ఇప్పటి వరకు మనకి టాపిక్స్ లోంచి ఏ టాపిక్స్ ఉంటాయో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు టాపిక్స్ లోంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామ్కి అవి ఎంత మార్క్స్ గెయిన్ చేస్తాయి అనేది మనం చూద్దాం. మనకి ఇప్పుడు 10 మార్క్స్ ఈ లెసన్స్ లోంచి 10 మార్క్స్, ఇంక డెఫినెట్ గా మనకి ఎగ్జామ్ లో పడే 10 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూద్దాం ఏ లెసన్ నుంచి వస్తాయని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, కంపల్సరీగా మనకి 10 మార్క్స్ ఎస్సే అనేది వస్తుంది. అందులోని ఎన్ని 10 మార్క్స్ ఉన్నాయి అవన్నీ చదవాలేమో అనే పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలోని
ఆ పడే క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డెమోక్రసీలోంచి 1 10 మార్క్స్ అనేది వస్తుంది, అండ్ నెక్స్ట్ 2 మార్క్స్ ఒకటి వస్తుంది. రెండోది ప్రభుత్వం గవర్నమెంట్, మనకి గవర్నమెంట్ నుంచి ఆ లెసన్ నుంచి మనకి 10 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 5 మార్క్స్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ మెయిన్, చాలా ఇంపార్టెంట్ ఇది. పొలిటికల్ సైన్స్ నుంచి 10 మార్క్స్ ఒకటి, 5 మార్క్స్ ఒకటి వస్తుంది. అండ్ రెండోది స్టేట్ నుంచి 10 మార్క్స్ అని నేను ఎందుకు పెట్టాను అంటే, మనం చెప్పడం ఈ టాపిక్స్ నుంచి మేబీ మీకు పేపర్ 3 కానీ 2 కానీ ఒకవేళ వస్తే, ఒకవేళ పేపర్ 2 కానీ 3 కానీ వస్తే అందులోంచి అడగచ్చు చాయిస్. నెక్స్ట్ అందులోంచి 10 మార్క్స్ 5 మార్క్స్ అనేది వస్తుంది. అండ్ రెండోది నేషనలిజం లోని 10 మార్క్స్ ఒకటి, 5 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి వస్తుంది. అండ్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీలోంచి 2 మార్క్స్ 5 మార్క్స్ వస్తాయి. రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి 10 మార్క్స్ 2 మార్క్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు సరే 10 మార్క్స్ అనేవి మనం చూసుకున్నాం, ఇందులో 10 మార్క్స్ వస్తున్నాయి మనకి పొలిటికల్ సైన్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ నేషనలిజం నుంచి ఒకటి, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఒకటి, నెక్స్ట్ డెమోక్రసీ నుంచి ఒకటి, గవర్నమెంట్ నుంచి ఒకటి, అలా మొత్తం మనకి 5 ఎస్సేలు అనేవి వస్తాయి. నేను ఆ నెక్స్ట్ వీడియోలో ఈ 5 టాపిక్స్ లోంచి ఏ ఎస్సే అయితే మెయిన్ గా మీకు ప్రతి సెట్ లో కూడా ఉండేది ఇంపార్టెంట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 5 మార్క్స్ మనకి ఇంపార్టెంట్ చూద్దాం, ఏ టాపిక్ నుంచి వస్తున్నాయో చూద్దాం. నెక్స్ట్ 5 మార్క్స్ పౌరసత్వం, సిటిజన్షిప్ నుంచి ఒక 5 మార్క్స్ 2 మార్క్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ లౌకికవాదం సెక్యులరిజం నుంచి 5 మార్క్స్ 1 2 మార్క్స్ 1 వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి 5 మార్క్స్ 2 మార్క్స్ 10 మార్క్స్ కూడా. ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్, మీరు కంపల్సరిగా కూడా చదవాల్సిందే. అండ్ నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ నుంచి 10 మార్క్స్ 5 మార్క్స్, స్టేట్ నుంచి కూడా 5 మార్క్స్ వస్తుంది. అండ్ లా నుంచి 5 మార్క్స్ 2 మార్క్స్, నేషనలిజం నుంచి 5 మార్క్స్ 2 మార్క్స్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ నుంచి 5 మార్క్స్ 2 మార్క్స్ వస్తున్నాయి. ఇవి మీరు చదువుకునే ముందు ఇవి ఒకసారి చూసి మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మీరు 100% మీరు మార్క్స్ అనేవి గెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఇప్పటి వరకు టాపిక్స్ చూసాము, అండ్ టాపిక్స్ నుంచి వచ్చే మార్క్స్ చూసాము, 10 మార్క్స్ ఎందులోంచి వస్తాయి, 5 మార్క్స్ ఎందులోంచి వస్తాయి, 2 మార్క్స్ ఎందులోంచి వస్తాయో మొత్తం మనం పేపర్ 100 మార్క్స్ పేపర్ కి మనం మార్క్స్ అనేది మనం చూడడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.